హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోకుల సంజయ్ ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా నాకు ఫేవరెట్ డిష్ అయినా కందగడ్డ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది ఇది చాలా ఈజీ రెసిపీ అండి ఎంత ఈజీగా ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది సో ముందుగా మీడియం సైజు కందగిడ్డను తీసుకొని దాన్ని పీల్ చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మరి చిన్నదిగా కాకుండా పెద్దదిగా కాకుండా ఈ సైజులో మనం కట్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుందండి సో చూసారు కదా మరి సన్నగా కాదు మరి లావుగా కాదు కొంచెం పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని ఈ పీసెస్ అన్నిటిని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని బాయిల్ చేసుకోవాలండి సెవెంటీ పర్సెంట్ మాత్రమే అవ్వాలి సో అంతవరకు బాయిల్ చేసుకోవాలి ఈ లోపల మనం ఒక గిన్నెలో చింతపండు పల్పు ఒక హాఫ్ కప్పు వరకు తీసుకొని ఈ గుజ్జులోనే రెండు టేబుల్ స్పూన్ మిరపొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పొడి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి టేస్ట్ చేసుకొని మనం ఏదైనా స్పైసెస్ తక్కువ అయితే కనుక మళ్ళీ యాడ్ చేసుకొని ఉప్పు కానీ పులుపు కానీ ఏదైనా తక్కువైనా సరే మళ్ళీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇందులోనే ఇంకొంచెం క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ మైదాను కూడా యాడ్ చేసి బాగా వంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం చేత్తో మిక్స్ చేస్తేనే బాగా మిక్స్ అవుతుంది సో ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న కందగడ్డ తీసుకొని వాటర్ అంతా బాయిల్ చేసాం కదండి సో వాటర్ అంతా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం చేసుకున్న ఈ పల్పులో ఈ విధంగా ముంచి లేపుకొని బాగా అప్లై చేసుకోవాలండి కందగడ్డకి బాగా తగిలే విధంగా అంటే అద్దుకునేటట్టుగా కందగడ్డ పీసెస్కి బాగా ఈ కారం ఈ పులుపు అంతా బాగా తగిలేటట్టుగా ఇలా అప్లై చేసుకొని ఇంకొక ప్లేట్లో మనం వన్ బై వన్ ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి సో ఇది ఒక వన్ అవర్ బిఫోర్ చేసుకుంటే కనుక మనం చేసుకునే ముందు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా అంతా అయిపోయాక ఇంకొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ కందగడ్డని అంటే ఈ పీసెస్ని వన్ బై వన్ మనం ఆ ప్యాన్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా మనకి మన ప్యాన్ ఎంత సైజ్ అయితే ఉందో ఆ సైజ్కి ఫుల్గా ఈ పీసెస్ని పెట్టేసుకోవాలి ఇది చేసేటప్పుడు కొంచెం ఘాటుగానే అనిపిస్తుందండి మనకి సో అది కొంచెం చూసుకొని మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ ఇలా పెట్టుకొని పీసెస్ని తవా పైన ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా మనం అప్పుడప్పుడు అప్లై చేసుకుంటూ ఉండాలండి అప్పుడే చాలా టేస్టీగా వస్తాయి ఇవి కింద అడుగంటుకుంటా చాలా టేస్టీగా ఉంటాయండి ఆ తర్వాత వన్ సైడ్ రోస్ట్ అయిన తర్వాత ఇంకొక సైడు మనం తిప్పించుకోవాలి అప్పుడే మనకి డబల్ సైడ్ రోస్ట్ అవుతుందండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎలా అంటే ఫిష్ లాగా అంటే ఫిష్ ఫ్రై మనం ఎలా చేసుకుంటామో ఇంచుమించు అలానే ఆ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటాయి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా నచ్చుతుందండి లైట్ సాంబార్కి రసమన్నంకి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కందగడ్డల్ని ఇలా డబుల్ సైడ్ మనం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకొక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా ఉంది కదండి సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఎంతో అయిన ఈ కందగడ్డ ఫ్రై ఇప్పుడు మీతో షేర్ చేసుకున్నాను మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటూ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేశారంటే అప్పుడైనా వీడియోస్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తాయి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్